ఇక యాంటీబయాటిక్ మందులు ప్రపంచ మానవాళికి పెను ప్రమాదంగా మారుతున్నాయి. కాలం చెల్లినా వినియోగించని యాంటీబయాటిక్స్ ను సరిగ్గా డిస్పోజల్ చేయకపోవడంతో తీవ్ర పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. యాంటీబయాటిక్ మందులు విరివిగా వినియోగించడంపై కేంద్ర ప్రభుత్వం కొరడా జులిపించింది. ఇక మీదట ఏ రోగికైనా యాంటీబయాటిక్ ఔషధాలను సూచిస్తే వాటిని ఎందుకు సిఫారు చేయాల్సి వచ్చిందో తప్పనిసరిగా ప్రిస్క్రిప్షన్పై రాయాలని వైద్యులను ఆదేశించింది. ఈ మేరకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ మంత్రిత్వ శాఖ పరిధిలోని డైరెక్టర్ జనరల్ ఆఫ్ హెల్త్ సర్వీసెస్ అతుల్ గోయల్ అన్ని మెడికల్ ఫార్మసిస్ట్ సంఘాలకు వైద్య కళాశాలలకు అత్యవసర విజ్ఞప్తి పేరిట లేఖ రాశారు. యాంటీబయాటిక్ విచ్చలవిడిగా వినియోగించడంతో యాంటీ మైక్రోబియల్ నిరోధకత అనే రుగ్మత ప్రపంచవ్యాప్తంగా పెరిగిపోతుంది. ప్రస్తుతం మానవాళి ఎదుర్కొంటున్న టాప్ 10 అనారోగ్య సమస్యల్లో ఇది ఒకటిగా ఉంది. 2019లో 1,72,000 మంది ఏఎంఆర్ కారణంగా మరణించారు. 49 లక్షల మంది ఔషధ నిరోధకత ఇన్ఫెక్షన్లతో చనిపోయారని గోయల్ ఆందోళన వ్యక్తం చేశారు. ఔషధాలకు లొంగని రోగకారక సూక్ష్మక్రిములు పుట్టడానికి యాంటీబయాటిక్లు దుర్వినియోగం, అదుపులేని వాడకమే ప్రధాన కారణమని వైద్యులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇవి కలిగించే ఇన్ఫెక్షన్లకు సమర్థవంతమైన చికిత్స లేకుండా పోతుందన్నారు. దానివల్ల రోగులు చాలా రోజుల పాటు ఇన్ఫెక్షన్లతో సతమతం అవుతున్నారన్నారు. యాంటీబయాటిక్స్ యూసేజ్ ఏదైతే ఉందో దానికి ఖచ్చితంగా ఒక వార్నింగ్ సైన్ మనకి ఈ స్టేజ్లో ఉన్నాము. ఎందుకంటే స్టాట్స్ కూడా చెప్తున్నాయి, WHO స్టాట్స్ కానివ్వండి, ఏ స్టాట్స్ అయినా కానివ్వండి, చాలా మరణాలు జరుగుతున్నాయి. ఏంటంటే రెసిస్టెన్స్ వచ్చేసి ఇప్పుడున్న బ్యాక్టీరియా ఏదైతే ఉందో ఆ బ్యాక్టీరియాస్ అని సూపర్ బగ్స్గా మారడం, అంటే ఇప్పుడైతే ఎగ్జిస్టెన్స్లో ఉన్న యాంటీబయాటిక్స్కి వాటి మీద పనిచేయకపోవడం వల్ల సెప్సిస్ లెక్క అయిపోయి సో మరణాలు అవుతున్నాయి. సో దానివల్ల ఏమవుతుంది అంటే యాంటీబయాటిక్స్ అన్నీ పనిచేయకుండా చాలా మరణాలు ఇంకా ఎక్కువయ్యే ఛాన్సెస్ ఎక్కువ ఉన్నాయి. సో ఖచ్చితంగా యాంటీబయాటిక్స్ యూసేజ్ తగ్గించాల్సిన అవసరం ఉన్నది. అధిక ధరలుండే ఈ ఔషధాలు రోగులను ఆరోగ్యపరంగానే కాకుండా ఆర్థికంగానూ తీవ్రంగా దెబ్బతీస్తున్నాయి. దీర్ఘకాలం పాటు రోగాల బారిన పడి చివరకు ప్రాణాలను సైతం హరిస్తున్నాయి. ఈ నేపథ్యంలో యాంటీబయాటిక్లు పరిమితంగా సూచించాలని కేంద్రం దేశంలోని వైద్యులకు హితవు పలికింది. వైద్యుడి ప్రిస్క్రిప్షన్ లేకుండా ఫార్మసిస్టులు ఎవరికీ యాంటీబయాటిక్లను విక్రయించకూడదని స్పష్టం చేసింది. యాంటీ మైక్రోబియల్ నిరోధకత ఒక నిశ్శబ్ద మహమ్మారిలా మారుతున్న క్రమంలో 2050 నాటికి ప్రపంచవ్యాప్తంగా 1,000,000,000 పైగా మరణించే ప్రమాదం ఉందని ఇప్పటికే WHO హెచ్చరించింది. ఈ నేపథ్యంలో కేంద్ర ప్రభుత్వం అప్రమత్తమైంది. మెయిన్లీ పెట్టింది ఏంటంటే యాంటీబయాటిక్స్ ఎక్కడంటే ఎక్కడే పడేయకూడదు. మనం పడితే ఏంటంటే ల్యాండ్లో పొల్యూషన్ వస్తుంది, ల్యాండ్లో మన భూమిలో అది లోపలికి వెళ్ళి వ్యర్థాలు లోపలికి వెళ్ళి దానివల్ల పొల్యూషన్ అవుతుంది. కాబట్టి ఇది మన పేషెంట్లకి, మన పేషెంట్ అటెండర్స్కి వచ్చిన యాంటీబయాటిక్స్ మందులు కానీ ఇంకో మందులు కానీ ఎక్స్పైర్ అయిన డేట్ కానీ దీంట్లో శాస్త్రీయంగా దీంట్లో వేస్తే దీన్ని మనము డిస్పోజ్ చేస్తుంటాం, ప్రాపర్గా డిస్పోజ్ చేస్తుంటాం. సో దట్ పీపుల్ ఆర్ అవేర్ దట్ ఏదైనా ఎక్స్పైర్ డ్రగ్స్ అక్కడ ఇక్కడ పడేయకూడదు, దీంట్లో పడేయాలని.